ఇది చూడండి అన్న, మనం యూక్లిడ్స్ ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ గురించి తెలుసుకుంటున్నాం. యూక్లిడ్ జామెట్రీ గురించి మనం నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అన్నది తెలియాలి. కొద్దిగా ఇన్స్పైరింగ్గా ఉండాలంటే తాజ్ మహల్ కట్టారు, ఎంత బాగుండే తాజ్ మహల్, అదో కన్స్ట్రక్షనే కదా. అందరూ మనం యూజ్ చేసినవన్నీ ఏంటి, జామెట్రికల్ ఆబ్జెక్ట్స్ చాలా యూజ్ చేస్తాం. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉంటుంది, ఉంటుందా ఉంటుంది. మనం ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఉంటాయి, రకరకాల వాటర్ బాటిల్స్ పట్టుకొస్తూ ఉంటారు, దానికి ఒక షేప్ ఉంది కదా, అవునా, అది జామెట్రికల్ ఆబ్జెక్టే కాదు. మంచి మంచి బిల్డింగ్స్ చూస్తూ ఉంటాం మనం, హైటెక్ సిటీలో, అది అవన్నీ ఏంటి, కన్స్ట్రక్షన్ ఆఫ్ జామెట్రీ కదా, జామెట్రికల్ ఫిగర్సే కదా అవన్నీ. రెండు ఏంటంటే అవి తెలుసుకోవాలండి. బేసిక్స్ ఇంట్రడక్షన్ ఇచ్చింది యూక్లిడ్, యూక్లిడ్ ని ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంట. ఆయన ఇచ్చిన బేసిక్స్ ఆయన ఏం చేయలేదు, జస్ట్ మన చుట్టూరు ఉన్న ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసి, ఆబ్జెక్ట్స్ రెక్టాంగిల్, స్కేర్, సాలిడ్స్, క్యూబ్స్, క్యూబాయిడ్స్ని ఐడెంటి అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఒక క్లియర్ పిక్చర్ తీసుకొచ్చారు. దేన్ని ఎలా డిఫైన్ చేయాలి, ఎందుకు డిఫైన్ చేయాలి అన్నీ వరుసగా చెప్తున్నాం మనం. ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఏ సాలిడ్ హ్యావ్ షేప్, సైజ్ అండ్ పొజిషన్. ఏ సాలిడ్ హ్యావ్ సేమ్ సైజ్ అండ్ పొజిషన్. ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకున్నాం, ఇది డస్ట్లే తీసుకున్నాం అనుకో, ఇది మూవబులే కదా, దీనికి ఒక షేప్ ఉందా లేదా, దీని మామూలుగా మేము ఏమనిపిస్తాం, క్యూబాయిడ్ అనిపిస్తాం, ఉన్నాయి కదా, క్యూబాయిడ్ అనే కదా. చూసారా దీనికి అన్నీ ఉన్నాయి, ఎడ్జెస్ ఉన్నాయి, ఏంటి ఇందులో రెక్టాంగిల్స్ ఉన్నాయి, వర్టెక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయా లేదా, ఇది ఒక షేప్ ఉందా లేదా. సరే మరి ఇలాంటివి అన్నీ అబ్జర్వ్ చేసి ఆయన ఒక ఒక ఆర్డర్లో డిఫైన్ చేసుకుంటూ వచ్చాడు జామెట్రీని. ఎలా డిఫైన్ చేశాడో చెప్తున్నాను చూడండి. ఇందులో యూ చెప్పిన సాలిడ్ హ్యాస్ సేమ్ సైజ్ పొజిషన్ అండ్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, ఇట్స్ ఓకే. ఇక్కడ ఆయన అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఆయన ఏం చెప్పాడు చూడండి, ఇట్స్ బౌండరీస్ ఆర్ కాల్ సర్ఫేసెస్. ఈ సాలిడ్కి ఉన్న బౌండరీస్ ఇవి సర్ఫేసెస్, బౌండరీస్ అని చెప్తున్నాడు. ఈ సర్ఫేస్, ఈ సర్ఫేస్, ఈ సర్ఫేస్, ఈ సర్ఫేస్, ఈ సర్ఫేస్, ఈ సర్ఫేస్లు అన్ని దీనికి ఏంటి, బౌండరీస్ అని చెప్పాడు. ఆయన అబ్జర్వ్ చేసింది చెప్తున్నాడు, అబ్జర్వ్ చేసింది చెప్తున్నాడు. సాలిడ్కి బౌండరీస్ ఉంటాయి, బౌండరీస్ ఆర్ కాల్డ్ సర్ఫేసెస్. ఎందులోనూ మనం యూక్లిడ్ జామెట్రీలో వీటిని ఏమంటాం, ఇప్పుడు ఈ బౌండరీస్ అన్నింటిని ఏమంటాం, సర్ఫేసెస్ అంటాం. మళ్ళీ ఈ సర్ఫేస్ని కూడా మళ్ళీ చెప్తున్నాడు సర్ఫేస్ గురించి. ఇక్కడ చూడండి, ద బౌండరీస్ ఆఫ్ సర్ఫేసెస్ ఆర్ కర్వ్స్ ఆర్ స్ట్రైట్ లైన్స్. కర్వ్స్ అంటున్నాడు, స్ట్రైట్ లైన్స్ అంటున్నాడు. కర్వ్స్ అంటే ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ దగ్గర, వాటర్ బాటిల్ ఉంది కదా, వాటర్ బాటిల్ ఇవ్వండి, ఈ వాటర్ బాటిల్ తీసుకున్నాం అనుకో, ఇవన్నీ ఇలా చూసుకుంటే ఇవన్నీ కర్వ్స్ కదా, ఇవన్నీ కర్వ్స్ కదా. మరి అలా కాకుండా ఈ డస్ట్ తీసుకున్నాం అనుకో, ఇవన్నీ ఏంటి, లైన్సే కదా, స్ట్రైట్ లైన్సే కదా. కర్వ్స్ అన్నా ఉండొచ్చు, స్ట్రైట్ లైన్స్ అన్నా ఉండొచ్చు. వాడు అన్నాడనమాట, ముందేమో సాలిడ్ తీసుకున్నాడు, సాలిడ్కి ఏముంటాయన్నాడు, సర్ఫేసెస్ ఉంటాయన్నాడు. సర్ఫేస్కి బౌండరీస్ ఏమంటాడు, మరి లైన్స్ అన్నా కావచ్చు, కర్వ్స్ అన్నా కావచ్చు అన్నాడు. నెక్స్ట్ ఈ బౌండరీస్ ఆఫ్ సర్ఫేసెస్ ఆర్ వాట్, స్ట్రైట్ లైన్స్ ఆర్ కర్వ్స్. మరి దీస్ లైన్స్ హ్యావ్ ఎండ్ పాయింట్స్, ద లైన్స్కి ఇప్పుడు కర్వ్స్ అన్నా అన్నాను, లైన్స్ అన్నాను, మరి లైన్స్కి ఏముంటాయి అన్నాడు, పాయింట్స్ ఉంటాయి అన్నాడు. అంటే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ పాయింట్, ఇలా పాయింట్స్ జాయిన్ చేస్తే నీకేమొస్తుంది, లైన్ వస్తుంది. ఇలాంటి లైన్స్ అన్నింటిని ఇలా జాయిన్ చేసుకుంటా, పక్క పక్కన ఇలా జాయిన్ చేసుకుంటా పోతే ఏమొస్తుంది అన్నాడు, సర్ఫేసెస్ వస్తాయి అన్నాడు. ఈ సర్ఫేసెస్ని అన్నింటిని బౌండ్ చేస్తే ఏమొస్తుంది అన్నాడు, ఈ సర్ఫేసెస్ని అన్నింటిని బౌండ్ చేస్తే ఏమొస్తుంది అన్నాడు, సాలిడ్స్ వస్తాయి అన్నాడు. సాలిడ్కి బౌండరీస్ సర్ఫేసెస్, సర్ఫేసెస్కి బౌండరీస్ లైన్స్, లైన్స్కి బౌండరీస్ పాయింట్స్. చూసారా, అంటే నువ్వు సాలిడ్ నుంచి స్టార్ట్ అయ్యి, దేని నుంచి స్టార్ట్ అయ్యో, సాలిడ్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ సర్ఫేస్కి వచ్చి, సర్ఫేస్ నుంచి మళ్ళీ లైన్కి వచ్చి, లైన్ నుంచి నువ్వు మళ్ళీ దేనికి వచ్చావు, పాయింట్కి వచ్చావు. ఈ వీటిని బేస్ చేసుకుని కొన్ని
ఎలిమెంట్స్ రాశాడు ఆయన. యూక్లిడ్ కొన్ని ఎలిమెంట్స్ రాశాడు, అందులో ఫస్ట్ ఎలిమెంట్ చెప్పేసాను అంటే ఏం చెప్పానన్నా, ఇగో బౌండరీస్ అయిపోయింది ఇక్కడ వరకు, ఇక్కడ వరకు అయిపోయింది కదా. యూక్లిడ్ పాయింట్స్ అన్ని చెప్పేసాను, ద లైన్స్ సర్ఫేసెస్ నెక్స్ట్ ఎక్కడ వరకు వచ్చాడు కదా, ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కదా మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ వరకు చెప్పేశాను కదా, వీటిని అబ్జర్వ్ చేస్తూ సాలిడ్లు సర్ఫేస్ లైన్ పాయింట్ అబ్జర్వ్ చేసి ఆయన ఏం చేశాడు, కొన్ని ఎలిమెంట్స్ రాశాడు. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఇది, ఏ లైన్ ఇస్ ఏ బ్రెత్లెస్ లెంగ్త్, అలా డిఫైన్ చేశాడు. ఇదొక డెఫినేషన్. ఇలాంటి చాలా డెఫినేషన్ రాశాడు, 23-24 డెఫినేషన్స్ రాశాడు మన టెక్స్ట్ బుక్లో, ఒక పైగా ఎన్నో వచ్చాడు. ద ఫస్ట్ వన్ ఇస్ ఏంటి, ఏ పాయింట్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్ అని. సార్ దీనికి వెళ్ళేటప్పుడు కూడా ఇంకా చెప్తున్నాను అన్న, ఫస్ట్ సాలిడ్ నుంచి స్టార్ట్ అయ్యాడు కదా, వాడు ఏమన్నాడంటే ఇది సాలిడ్ కదా, ఇది సాలిడ్, దీనికి లెంగ్త్ బ్రెత్ హైట్ ఉంటుంది, దీన్ని 3-డైమెన్షనల్ ఫిగర్ అని. ఇప్పుడు హైట్ మిస్ అయ్యింది అనుకో, హైట్ మిస్ అయ్యింది అనుకో, అది షేప్ ఇట్లానే ఉంటుంది కదా, అప్పుడు ఇది 2-డైమెన్షనల్ ఫిగర్ అంట. ఆల్ సర్ఫేసెస్ ఆర్ 2-డైమెన్షనల్, ఇందులో లెంగ్త్ హైట్ మిస్ చేస్తే ఓన్లీ బేస్ వస్తుంది, ఈ బేస్ వచ్చిందంటే అది 2-డైమెన్షనల్. సరే ఈ బ్రెత్ కూడా మిస్ అయ్యాను అనుకో, నాకు లైన్ వస్తుంది, ఇది 1-డైమెన్షనల్ ఫిగర్. ఈ లెంగ్త్ కూడా మిస్ అయిపోయాను అనుకో, నాకేమొస్తుంది, పాయింట్ వస్తుంది, నో డైమెన్షన్. ఇది ఆయన ఇలా డిఫైన్ చేసుకుంటా వచ్చాడు, మీకు క్లియర్గా అర్థమవుతుందా. సరే ఇప్పుడు ఆయన కొన్ని ఎలిమెంట్స్ రాశాడు, నానేంది ఫస్ట్ ఇక్కడికి ఇచ్చేసింది, దీస్ లైన్స్ అండ్ విత్ పాయింట్స్, ఇది క్లియర్. ఏ పాయింట్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది. A point is that which no part, which has no part. And A part is not. Then ends is not. Ends is not. What is the name? Point and F. Sir, point is defined as said. It's okay. A point is that which has no part. Here part is a word. Part is no part is a word. Who did you say? యూక్లిడ్ వర్డ్ అంటారు దీన్ని, దాన్ని ఏమంటారు, దాన్ని యూక్లిడ్ వర్డ్ అంటారు. సరే పక్కన పెట్టి, ఏ లైన్ ఇస్ ఏ బ్రెత్లెస్ లెంగ్త్, ఏ లైన్ ఇస్ ఏ బ్రెత్లెస్ లెంగ్త్ అంటే దీని బ్రెత్లెస్ లెంగ్తే కదా, లెంగ్త్ తగ్గిపోతేనే ఒక లైన్ వచ్చింది కనుక, ఏ లైన్ ఇస్ ఏ బ్రెత్లెస్ లెంగ్త్ అని డిఫైన్ చేశారు. దీస్ ఆర్ కాల్డ్ వాట్ యూక్లిడ్ ఎలిమెంట్స్. సరే ఇందులో యూజ్ చేసిన టర్మ్ ఏంటంటే బ్రెత్లెస్ అని యూజ్ చేశాడు, ఒక వర్డ్ యూజ్ చేశాడు, ఏ లైన్ ఇస్ ఎ బ్రెత్లెస్ లైన్, ఇది యూక్లిడ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ అంటారు మళ్ళీ. సరే ఈ బ్రెత్ కానీ ఏ పార్ట్ కానీ లేదా ఇంకొకటి చూస్తే, ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ లైన్స్ ఆర్ పాయింట్స్, ఈ లైన్ యొక్క ఎండ్ పాయింట్స్ ఏంటి, పాయింట్స్, దీని ఎండ్స్ ఏంటి, పాయింట్స్, అంటే దీనికి బౌండరీస్ పాయింట్స్, మరి దీనికి బౌండరీస్ లైన్స్, ఇట్లా లైన్ ఊహించుకో, దీని బౌండరీస్ లైన్స్, ఇట్లా ఉంటాయి లైన్స్. సరే ఇక్కడ కూడా వాళ్ళు యూజ్ స్ట్రైట్ లైన్ హ్యాస్ లైన్ విచ్ హ్యాస్ లైన్స్ ఈవెన్లీ విత్ ద, ఓకే, స్ట్రైట్ లైన్ ఈజ్ ఎ లైన్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ద పాయింట్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. అంటే వాడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు, మళ్ళీ ఒక లైన్ ఉంది కదా, లైన్ నువ్వు ఎలా డ్రా చేసావు కూడా చెప్తున్నాడు, ఒక పాయింట్ 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 ఇలా జాయిన్ చేసేది వచ్చేది పాయింట్స్, ఈవెన్లీ దాన్ని యాడ్ చేసుకుంటా పోతే వచ్చేదాన్ని. అంటే ఇక్కడ చూడు, ఎక్కడ ఇక్కడ, ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఏ లైన్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ద పాయింట్స్ ఆన్ ఇట్ సెల్ఫ్, పాయింట్స్ ఆన్ ఇట్ సెల్ఫ్, పాయింట్స్ ఆన్ ఇట్ సెల్ఫ్, అప్పుడు నీకేమొస్తుంది,
So therein, the surfaces is that which has length, breadth only. The surface have length, breadth only. Sir, ikkada kuda ikkada use chese terms lo breadth use chesnamo, length use chesnam. To define a surface. To define the surface. ఇక్కడ నో పార్ట్ అనేది యూజ్ చేస్తాం. టు డిఫైన్ పాయింట్. మళ్ళీ ఇక్కడికి వస్తాయి, ద ఎడ్జెస్ ఆఫ్ సర్ఫేసెస్ ఆర్ లైన్స్. ఒక సర్ఫేస్ ఉందంటే, ఇది ఒక సర్ఫేస్ ఉందంటే, దేర్ ఎడ్జెస్ ఆర్ ఇది సర్ఫేస్. దీన్ని మళ్ళీ మనము దీని బౌండరీస్ దేనితో డిఫైన్ చేసాము? లైన్ తో డిఫైన్. దీని బౌండరీస్ అని అంటే నువ్వు సర్ఫేస్ ని డిఫైన్ చేయడానికి యూఆర్ యూజింగ్ లైన్స్. అర్థమైనా? అంటే ఒకదానికొకటి లింక్ చేస్తున్నామంట. పాయింట్స్ అంటే ఏంటో డిఫైన్ చేశాడు, లైన్స్ అంటే ఏంటో డిఫైన్ చేశాడు. డిఫైన్ చేయడానికి కొన్ని వర్డ్స్ ఇచ్చేసాడు. ఆ వర్డ్స్ ఇక్కడ నో పార్ట్ కానీ, ఇంకోటి ఏం చెప్పాను, ప్రెస్లెస్ కానీ, ఇంకా ఈవెన్లే కానీ, ఇలాంటి యూజ్ చేస్తే దాన్ని ఏమంటారు? యూక్లిడ్ వర్డ్. అంటే నువ్వు ఏదైనా డిఫైన్ చేయాలంటే కొన్ని వర్డ్స్ కావాలి, అవునా కదా? ఆ వర్డ్స్ యూజ్ చేసుకునే కొన్ని డెఫినేషన్ చేస్తాం. అలా కాకుండా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా ఒక డెఫినేషన్ మీద ఒక డెఫినేషన్, ఒక డెఫినేషన్ మీద ఒక డెఫినేషన్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఎలా, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా, ఇక్కడ పాయింట్ తీసుకున్నా, మూడు పాయింట్ని ఇలా జాయిన్ చేస్తే ఏమొచ్చింది? ట్రయాంగిల్. ఇప్పుడు యూక్లిడ్ ఇచ్చిన పాయింట్స్ ద్వారానే నేను డిఫైన్ చేసినాం. ఈ పాయింట్స్ జాయిన్ చేస్తే మూడు లైన్ సెగ్మెంట్స్ వచ్చింది. ఈ మూడు లైన్ సెగ్మెంట్తో నీకు ఒక పిక్చర్ వచ్చింది. ఇది ట్రయాంగిల్ అంటావు. అంటే ట్రయాంగిల్ నువ్వు డిఫైన్ చేసావంటే ఎవరి ద్వారా డిఫైన్ చేయ? పాయింట్స్, లైన్స్ యూజ్ చేసుకున్నాయి కదా, లైన్ సెగ్మెంట్స్ కూడా యూజ్ చేసుకున్నాయి కదా. అంటే ట్రయాంగిల్ ఈజే, ట్రయాంగిల్ ఈజే క్లోజ్డ్ ఫిగర్ విత్ కన్సిస్టింగ్ ఆఫ్ త్రీ లైన్ సెగ్మెంట్. అంటే ఇక్కడ డిఫైన్ చేసాం విత్ ది హెల్ప్ ఆఫ్ హూమ్? లైన్స్ అండ్ పాయింట్స్. అంటే ఒక డెఫినేషన్ నుంచి ఇంకో డెఫినేషన్ వస్తూనే ఉంటాయి ఇలాగ. సరే, ఏ ప్లేన్ సర్ఫేస్ ఈజ్ ఏ సర్ఫేస్ విచ్ లైస్ ఈవెన్లీ స్ట్రైట్ లైన్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. మళ్ళీ సర్ఫేస్ డిఫైన్ చేసాం. సర్ఫేస్ డిఫైన్ చేయడానికి నువ్వేం చేసినావు? ఒక లైన్ పక్కన ఒక లైన్ ఇలా ఈవెన్లా అలా కలుపుకుంటా పోతే వచ్చేదాన్ని ఏమని చెప్పాం మళ్ళీ నాడు? సర్ఫేస్. అంటే నీకు లైన్స్ ఉంటేనే కదా సర్ఫేస్ డిఫైన్ చేయగలుగుతున్నాం, అవునా కదా? ఒక డెఫినేషన్ బట్టి ఒక డెఫినేషన్ లాగా అన్ని డెఫినేషన్స్ రాసుకుంటా వచ్చాడు. ఇలా ఎన్ని రాసుకొచ్చాడు? 23-25 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ క్లియర్ ఆర్ నాట్? ఇక్కడ యూక్లిడ్ యూజ్ ద పాయింట్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. వర్డ్స్ అనొచ్చు, ఫ్రేజెస్ అనొచ్చు. అందులో లైక్ పార్ట్, బ్రెత్, ఈవెన్లీ విచ్ ఆర్ నీడెడ్ టు డిఫైన్ ద లైన్, లైన్ సెగ్మెంట్. ఇప్పుడు లైన్ సెగ్మెంట్ అంటే మీకు డెఫినేషన్ లేదు యాక్చువల్. లైన్ అంటే ఏంటని చెప్పాడు? ఎండ్ పాయింట్స్ లాగా ఈవెన్లీ జాయిన్ చేసుకుంటా పోతే వస్తుంది. ఇందులో ఒక పార్ట్ తీసుకో, ఏ బి అనే రెండు పాయింట్లు తీసుకుని ఈ రెండింటిని జాయిన్ చేసాం అనుకో, ఇది ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్. దాన్ని మనం ఏమంటాము? ఇది పార్ట్ ఆఫ్ లైన్, లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ వి డిఫైన్ విత్ హెల్ప్ ఆఫ్ లైన్. అంటే దీనికోసం ఇది డిఫైన్ చేయవలసి వచ్చింది. దీని నుంచి మళ్ళీ మనం ఇలా జాయిన్ చేసాము, ట్రయాంగిల్ వస్తుంది. ఈ లైన్ సెగ్మెంట్ అలా కాకుండా ఆ యొక్క 4 లైన్ సెగ్మెంట్ ఇలా జాయిన్ చేసాం అనుకో, ఒక క్వాడ్రిలేటరల్ వస్తుంది. 5 లైన్ సెగ్మెంట్ అలా కలుపుకుంటా పోయిన పెంటాగన్. 6 లైన్ సెగ్మెంట్ జాయిన్ చేసాం అనుకో, హెక్సాగన్. అర్థమైంది? యూక్లిడ్ ఎలిమెంట్స్ ఎక్కడ యూజ్ అవుతున్నాయి?